కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూతతో కన్నడ ఫ్యాన్స్ అందరూ కూడా శోకసందర్భంలో మునిగినట్టు తెలుస్తుంది. జిమ్లో గుండెపోటు రావడంతో సడన్ గా కుప్పకూలిన పునీత్ హుడాహుడిన ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఆయన చికిత్స తీసుకుంటూ అక్కడ మరణించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, భారతి ఎవరూ ఊహించలేదు, అంటే హాస్పిటల్ నుంచి కోలుకొని మళ్ళీ సినిమాలో నటిస్తారు లేదంటే అభిమానుల ముందు తిరుగుతారని అందరూ ఊహించారు. కానీ ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కాసేపటి క్రితం మృతి చెందడం ఆయన అభిమానుల్లో, కుటుంబ సభ్యుల్లోనూ ఆయన అభిమానుల్లో తీవ్రమైనటువంటి శోక సంద్రంలోకి వెళ్ళిపోయారని మనం చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం ఆదేశాలతో ఎక్కడ కూడా, అంటే ఇప్పటికే సినిమా థియేటర్లు కావచ్చు లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా మూసివేయాలని చెప్పి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా అంటే యంగ్ హీరో, డైనమిక్ హీరో, మంచి సూపర్ స్టార్ గా ఉన్నటువంటి పునీత్ రాజ్ కుమార్ ఇంత చిన్న వయసులో ఇవాళ ఉదయం జిమ్ చేస్తూ ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపోవడం, నేరుగా అక్కడ నుంచి ఆయన ఆసుపత్రికి తీసుకురావడం, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం. అంటే మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసులని బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే అభిమానులకి అనుమానం వచ్చింది, అంటే నిజంగానే ఆయన ఆరోగ్య పరిస్థితి అంటే తీవ్రమైనటువంటి విషాదంలో ఉందా లేదంటే చనిపోయారని కొంతమందికి అభిమానులకు అనుమానం వచ్చినప్పటికీ కూడా ఎలాగైనా సరే దేవుని దయవల్ల బతికి మళ్ళీ వస్తారు, మళ్ళీ ఆ సినిమాల్లో నటిస్తారు, దాని తర్వాత అందరినీ ఆదరిస్తారనేటువంటి ఆలోచన అందరిలోనూ ఉంది. కానీ బట్ అంటే దైవానుగ్రహం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. కాసేపటి క్రితం వైద్యులు కూడా ధృవీకరించారు. సీఎం కూడా ఆయన అంటే చనిపోయినటువంటి ఆసుపత్రికి నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆయన కుటుంబ సభ్యులతో పాటు పరామర్శించడం జరిగింది. దాని తర్వాత చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినీ ప్రముఖులు లేదంటే ఆయనకు ఉన్నటువంటి సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా ఒక్కొక్కరే ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. పునీత్ సంబంధించి కుటుంబ సభ్యులు ఇప్పటికే పెద్ద ఎత్తున, ఆయన బంధుగుణం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద ఇవాళ ఉదయం నుంచి ఉన్నారు. 11:15 జరిగినటువంటి ఈ ఘటనలో పూర్తిగా కూడా ఆయన అక్కడ జిమ్ లో పడిపోయిన తర్వాత వెంటనే థియేటర్లన్నీ కూడా మూసివేయటం కూడా జరిగింది. తన అభిమానులు కూడా ఆయన ఎప్పుడైతే హాస్పిటల్లో చేరారో అప్పటి నుంచి కూడా హాస్పిటల్ దగ్గరే వేతిరి చూస్తున్నట్టు తెలుస్తుంది. తన భౌతిక కాయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి గోపిన. ఉదయం నుంచి కూడా ఆయన ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో అప్పటి నుంచి కూడా తన ఫ్యాన్స్ అనేది హాస్పిటల్ చుట్టూ వారి కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది, ప్రార్థనలు చేసినట్టుగా తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. కానీ ఇప్పుడు అతని భౌతిక కాయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఆయన చనిపోయిన తర్వాత ప్రస్తుతానికి ఆసుపత్రిలోనే ఉన్నారు. మరో గంట లోపల ఇక్కడ నుంచి నేరుగా ఆయన సొంత ఇంటికి తీసుకెళ్లి అక్కడ అంటే అభిమానులు కావచ్చు లేదంటే సినీ ప్రముఖులు ఇట్లా అందరి అంటే పార్థివ దేహాన్ని చూడడానికి అందరికీ ఉండే రకంగా అక్కడ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. రేపు అంటే రేపు శ్మశాన వాటికలో ఆయనకి దహన క్రియలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎక్కడ ఏంటి అనేది ఇంకా కూడా ఆ కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రావడం లేదు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు అంటే ఆయన చనిపోయారు కాబట్టి, మరణించారు కాబట్టి ప్రస్తుతానికి అంటే కుటుంబ సభ్యుల్ని ఓదార్చే ప్రయత్నం అయితే ఆయన కుటుంబ సభ్యులు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడే సీఎం చెప్పడం జరిగింది, పరామర్శించడం జరిగింది. అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది నేరుగా కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ కూడా వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు పార్థివ దేహాన్ని చూసి కూడా. అయితే ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల్స్ కానీ లేదంటే సినిమా థియేటర్లు కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలని, ఎక్కడ కూడా అభిమానులు అంటే ఉచిత వాతావరణంలో ఎక్కడైనా సరే కన్నా అంటే ఎక్కడైనా సరే ఘర్షణ వాతావరణం వచ్చే అవకాశం నేపథ్యంలో వాళ్ళ అభిమానం ఎక్కువగా అయ్యి ఎక్కడైనా సరే అంటే ఘర్షణ వచ్చే అవకాశం నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. మొత్తం మీద ఇవాళ ఉదయం 11 నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అందరూ ఎవరు కూడా ఊహించలేదు. ఖచ్చితంగా తమ అభిమాన నటుడు సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం నిలకడ అయ్యి మరికొద్ది రోజుల్లో అందరి ముందు వస్తారు, నటిస్తారు, మరికొన్ని సినిమాల్లో ఆయన అంటే భవిష్యత్తులో ఉన్నటువంటి ఇప్పటికే చాలా సినిమాల్లో ఆయన డేట్ ఇవ్వడం జరిగింది. కొన్ని సినిమాలు ఆల్రెడీ నటిస్తూ ఉన్నారు. గతంలో ఆయన ఎన్నో సినిమాలు నటించడం జరిగింది. తెలుగు అంటే రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలనే కాకుండా
తమిళనాడు కర్ణాటక తమిళనాడులో కూడా ఎక్కువ మంది ఆయనకి అభిమానులు ఉన్నారు. అన్ని అన్ని అంటే నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి అదే సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ళతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి. వయసు 46 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజకీయంగా కావచ్చు లేదంటే ఇట్లా సినీ ప్రముఖుల్లో అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఆయనకి మంచి నెట్వర్క్ అంటే మంచి పరిచయాలు ఉన్నాయి. మరి ఆ రకంగా ఉన్నటువంటి పరిచయాలు ఉన్నవి చిన్న వయసులో ఉన్నటువంటి సూపర్ స్టార్ పునీత్ ఒక్కసారిగా ఇలా చనిపోవడం అందరినీ కూడా ఒక రకంగా షాక్ గుర్తించిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇవాళ అంటే మరో కాసేపట్లో ఆయన సొంత ఇంటికి తీసుకొస్తారు. అక్కడ నుంచి దాని తర్వాత ఆయన ఆయన అంటే దహన క్రియలు కాదు అవన్నీ దాని తర్వాత ప్లానింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి కాసేపు మనకు ఆ పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. భారతి రైట్ గోపినాథ్ థ్యాంక్ యూ.